మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 23వ తేదీ అత్యంత శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి ఈసారి శనివారం కలిసి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది. ఇలా ముక్కోటి ఏకాదశి శనివారం ఎప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి పర్వదినం ఈసారి ఈ నెల 23వ తేదీ వస్తుంది. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. ఇలాంటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుందని, జన్మల దరిద్రం పోతుందని, జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు, ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో కాలంగా ఉన్న దిష్టిదోషం కూడా పోయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మరి అత్యంత శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఆ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంతో కలిపి 26 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులు కంటే ముక్కోటి ఏకాదశి ఎంతో ముఖ్యమైంది, ఎంతో పవిత్రమైంది, అత్యంత పుణ్యాల్ని ప్రసాదిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యం వస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. సకల పాపాల నుండి విముక్తి కలిగించే మహిమాన్వితమైనది ముక్కోటి ఏకాదశి. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టే ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఏకాదశి అంటే 11, అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు, మొత్తం కలిపి 11. ఈ 11 ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఈ 11 అజ్ఞానానికి స్థానం. వీటన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకొని ఒక్కటిగా చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేయటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల వైకుంఠవాసం కలుగుతుంది. ఈ భూమి మీద 3 కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారు వారు దశమి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి, అల్పాహారం సేవించాలి, అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి, ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి, ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి, ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి, భగవన్నామస్మరణ చేస్తూ జాగరణ చెయ్యాలి, తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చెయ్యాలి, అంటే మీరు భుజించాలి. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి. సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది. అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి. ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు. మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది. ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది. అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు, పచ్చిపాలు, పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు. కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు. ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు.
ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు, దోషం తగులుతుంది. కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించటం వెనుక ఒక పరమార్థం దాగుంది. ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్థం. పొట్టనిండుగా ఆహారం ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెరుగుతుంది. ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలదు. అలాంటి మనస్సును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. తమ దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది. అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామస్మరణతో గడపమని సూచిస్తారు. ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టడం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించటం ద్వారా శరీరము మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది. మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది, తిథి సమయాలతో సహా తెలుసుకుందాం. ఈసారి ముక్కోటి ఏకాదశి తిథి సమయం చూస్తే డిసెంబర్ 22, 2023న ఉదయం 8:16 ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ 23, 2023న ఉదయం 7:11 వరకు ఏకాదశి తిథి ఉంది. మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ 22 ఉదయం 8:16 ఏకాదశి తిథి ప్రారంభమై రోజంతా ఉంది. కానీ డిసెంబర్ 23 ఉదయం 7:11 వరకు మాత్రమే ఉంది. కాబట్టి చాలామంది డిసెంబర్ 22 ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు. కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అని చూడకూడదు. ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి. అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. డిసెంబర్ 23 తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది. ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. ఈరోజు వైకుంఠవాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ సమయమే బ్రహ్మముహూర్త కాలం. ఈరోజు అనగా డిసెంబర్ 23, 2023న తెల్లవారుజామున 4:49 నుండి 5:40 వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారు. ఆ సమయంలో 3 కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. ఈ డిసెంబర్ 23, 2023న తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది. పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిథి కూడా ఈ డిసెంబర్ 23 కాబట్టి డిసెంబర్ 23, 2023న ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి. ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చేయాలి. డిసెంబర్ 24, 2023న ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం 6:32 నుండి 8:46 మధ్య ద్వాదశి పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి. ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి. ఈరోజు ద్వాదశి పారణ అనేది ఉదయం 6:32 నుండి
8:46 మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి 23 వస్తుంది. అలానే ద్వాదశి పారణ 24 చెప్పిన సమయంలోపు పూర్తి చేసుకుంటే 100% పూజా ఫలితం కలుగుతుంది. ఇక ఈరోజు ఉపవాసం ఉండలేని వారు, కుదరని వారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం, స్వయంపాకం ఇవ్వటం లేదా ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వటం వల్ల ఉపవాసం చేసిన ఫలం దక్కుతుంది. ఇక కూర్మ పురాణం ఏం చెప్తుందంటే 6 ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది. అందులో మొదటిది ఉపవాసం అనే పద్ధతి. ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి. సాయంకాలం విష్ణువును ఆరాధించాలి. నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఉపవాసం అంటారు. ఇక ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తము. ఈరోజు ఉదయం స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కాని అల్పాహారం కాని స్వీకరించాలి. దీనిని నక్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వ పద్ధతి అయాచితము. భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీనిని అయాచితము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 5వ పద్ధతి స్నానము. ఈరోజు స్నానము చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలో గడపటం, దీనిని స్నానము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి తిలాదానము. ఈరోజు మంత్రజపం కూడా తెలియని వారు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలాదానము అంటారు. పై 6 పద్ధతుల్లో ఈరోజు ఏ ఒక్కదాన్నైనా ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా వ్యాధితో బాధపడేవారు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు, చెయ్యలేని వారు, ఏదైనా అడ్డంకి వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు. వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి. ఈరోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఉదయం సాయంత్రం చిటికెడు పసుపు, కొంచెం సముద్రపు ఉప్పు అంటే గల్లుపు వేసుకుని స్నానం చేయాలి. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఇలా స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలన్నీ ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి. అత్యంత శక్తివంతమైన ఈరోజు ఇలా ఉదయం సాయంత్రం స్నానం చేయటం వల్ల నరదిష్టి, నరఘోష, దిష్టిదోషాలన్నీ మీ ఒంటి నుండి తొలగిపోతాయి. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. అలాంటి దిష్టి మొత్తం ఈరోజు ఇలా స్నానం చేస్తే పోతుంది. అంతటి అద్భుత శక్తి ఈ ముక్కోటి ఏకాదశికి ఉంది. ఈరోజు ఇలా చేస్తే జన్మల దరిద్రం పోతుంది. ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేయటం చాలా మంచిది. ఈరోజు ఇలా చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపు, చిటికెడు గల్లుపు వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాల్లోని ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తరద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఎందుకు ఈరోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారు అనేదానికి ఒక పురాణ వివరణ ఉంది. శ్రీ మహావిష్ణువు చెవుల నుండి జన్మించిన మధుకైటవులు అనే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి వారికి ఉత్తరద్వార దర్శనాన్ని ఈరోజే ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు. ఈరోజు మధుకైటవులను మనసులో స్మరించుకొని ఉత్తరద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శిస్తే అలాంటి వారికి వైకుంఠవాసం కలుగుతుందని మధుకైటవులు వరం పొందారు. అందుకే ఈరోజు భక్తులంతా ఉత్తరద్వారముఖంగా స్వామిని దర్శించుకుంటే
సకల ఐశ్వర్యాలు కరుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజు నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని తీసుకొని భగవంతుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. పద్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురాసురుడు అనే రాక్షసుడి బాధలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా శ్రీ మహావిష్ణువు మురాసురుడిపై దండెత్తి రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. మురాసురుణ్ణి బయటకు రప్పించాలని ఒక ఉపాయాన్ని ఆలోచించి శ్రీ మహావిష్ణువు ఒక గుహలోకి వెళ్లాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నాడు అని భ్రమించిన మురాసురుడు ఇదే అనువైన సమయమని విష్ణుమూర్తిపై కత్తి ఎత్తాడు. అప్పుడు ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించింది, తన కంటిచూపుతో మురాసురుణ్ణి కాల్చివేసింది. దానికి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆమె, ఈరోజు ఉపవాసం ఉన్నవారి సకల పాపాలు పోయి పుణ్యం వచ్చేలా వరం ఇవ్వమంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇస్తాడు. వైకుంఠ ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కొని ఉంటాడని, అందుకే ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్నైనా తినకూడదని పురాణాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం 5 గంటల కంటే ముందే లేచి స్నానమాచరించాలి. పూజామందిరం శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలో విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారి పటం ముందు కలశం పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రం కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు తులసీ దళాలు ఉపయోగిస్తే మంచిది. వైకుంఠ ఏకాదశి రోజు జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా పాయసం తీపి పదార్థాలు పండ్లు సమర్పించి శ్రీహరిని స్తుతించటం శుభప్రదం. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలు ఉపయోగించాలి. తామర ఒత్తులు లేదా జిల్లేడు ఒత్తులు వెలిగించవచ్చు. దీపారాధనకు కొబ్బరి నూనె వాడాలి. ఈరోజు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామస్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇలా చేయటం వల్ల పాపాలన్నీ పోయి పుణ్యం రావటంతో పాటు ఐశ్వర్యవంతులవుతారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి, సీతారాముల స్వామి, నరసింహస్వామి, శ్రీకృష్ణుని ఆలయాలను దర్శించటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఈరోజే ఆ మహాశివుడు ఈ సృష్టిని కాపాడటానికి హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధించాడు. ఈరోజు పూజలు జపం ధ్యానం చెయ్యాలి. ఈరోజు ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులవుతారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించటం వల్ల ఆరోగ్యప్రదం. ఈరోజు ఉపవాసం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగుపడతాయి. ఆకలిపై నియంత్రణ మెరుగుపడుతుంది. ఈరోజు అసత్యం ఆడకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఉపవాసం జాగరణ చెయ్యాలి. ముక్కోటి ఏకాదశి రోజు మరణించిన వారికి వైకుంఠవాసం కలుగుతుంది. స్వర్గంలో వారి కోసం తలుపులు తెరిచే ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు ముల్లోకాల్లో ఉన్న 350,00,000 పుణ్యతీర్థాలు మరియు పుష్కరిణులు తిరుమలలోని శ్రీ స్వామివారి పుష్కరిణిలో దివ్య సూక్ష్మరూపంలో లీనమై ఉంటాయి. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి చక్రస్నానంలో భక్తులందరూ స్నానం చేసి వైకుంఠ ఏకాదశి వ్రత ఫలితాన్ని పరిపూర్ణంగా పొందుతారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది వైకుంఠవాసాన్ని అందరూ పొందాలి.